యేసు క్రీస్తు వారు సిలువలో పలికిన రెండవ మాట గురించి ఈరోజు మనం చెప్పుకుంటున్నాము. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందని నిత్యముగా నీతో చెప్పుచున్నాను. లూకా 23:39 ఏమంటున్నారంటే, వ్రేలాడి వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన్ని దూషించుచు, నీవు క్రీస్తువే కదా, నీవు నిన్ను రక్షించుకొనము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండోవాడు గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవుడికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన్ని చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందవని నిత్యముగా నీతో చెప్పుచున్నాను. ప్రవచనం ముందు జరగబోయేదాన్ని తెలుసుకుని రాయడం పాతన నిబంధనకర్తలు రాశారు. ఇప్పుడు ఈ సంభాషణ మనం పరిశీలించినట్లయితే ఆ రెండవ వాడు అన్న మాట చూడండి, ఈయన ఏ తప్పుదము చేయలేదు, ఆయన ఎందు నమ్మిక ఉంచి విశ్వాసంతో అడుగుతున్నాడు, నీవే నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమును. మరొక విషయం మనం గమనించాలి, మనకైతే ఈ శిక్ష విధించడం న్యాయమే అంటే ఇక్కడ తన స్థితి తెలుసుకుని మాట్లాడుతున్నాడు. తను ఎటువంటి పరిస్థితుల్లో సిలువ వేయబడ్డాడో, క్రీస్తు ఏ నేరమూ చేయకుండా సిలువ వేయబడ్డాడో అని గ్రహించి, వారిద్దరి మధ్య తేడాను గ్రహించి, ఈయన నిజమైన రక్షకుడని గ్రహించి, ముందు ఇతను కూడా వ్యతిరేకించిన వాడే కానీ ఆయన చూపినటువంటి ఆ యొక్క క్షమాగుణాన్ని మొదట మనకు పలికాడు కదా, తండ్రి వీరేమి చేస్తున్నారో తెలియదు కనుక వీరిని క్షమించండి అని అంత బాధలో కూడా ఆయన క్షమాగుణంతో పలికిన మాటను గ్రహించి తన మనసును మార్చుకుని, ఈయన నిజమైన కుమారుడు మనస్సులో నిశ్చయించుకుంటుని ఈ మాటలు పలుకుచున్నాడు. నిజమే, వాక్యము ఎంత స్వచ్ఛమైనది అంటే మొదటి యోహాను రాసిన పత్రిక 5:11 దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవము గలవాడు, ఈయన నిజంగా దేవుని కుమారుడని అంగీకరించి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకము చేసుకో అంటున్నాడు. అంటే ఆయన దేవుణ్ణి అంగీకరించాడు, నమ్మాడు. ఆయనతో కూడా నీవు నాతో కూడా పరదేశిలో ఉందని అన్న మాట ఈయనతో చెప్పించుకోగలిగాడు. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, యేసుక్రీస్తు నిజమైన రక్షకుడని, మనము చేసిన పాపముల కొరకే కల్వరి కొండపై తన ప్రాణంను అర్పించాడని, నిజమైన దేవుడు కుమారుడు ఈయనని నమ్మితే అంగీకరిస్తే పరలోకానికి వారసులమవుతామని, అదేవిధంగా ఆయన ఎందు పాపములు లేకపోయినా మన పాపములతో ఆయన తన దేహంలో భరించాడని, తన్ని అంగీకరించిన వారిని తన కుమారులుగా అంగీకరిస్తాడని మనం తెలుసుకోవాలి. ఇక్కడ పరదేశు అని చెప్తున్నాడు. పరదేశు అనగా ఏమిటి అంటే, 2 కొరింథీయులు రాసిన పత్రికలో 12 పౌలు గారు తనకు వచ్చినటువంటి దర్శనం గురించి చెప్తున్నారు. ఇక్కడ 3వ ఆకాశం అని ముందు వచనంలో చెప్పుచు, తర్వాత కింద అంటాడు పరదేశులో అని మాట పలుకుతాడు. ఈ 3వ ఆకాశమే పరదేశు అనే విషయాన్ని గమనించాలి. మనకు కనిపించే ఆకాశం వేరు, దానికి పైగా మధ్యాకాశము, 3వ ఆకాశం ఉండుట మనం లేఖనం ద్వారా చూడవచ్చు. ఈ 3వ ఆకాశము దేవుని నివాస స్థానంగా తెలుసుకోవాలి. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మరిన్న యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో, ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు టేక్ కేర్, బై బై.